నమ గురు జాయి నమ ఈ వీడియోలో మనం డిసెంబర్ ఇరవై ఐదు నుంచి జనవరి పంతొమ్మిది మధ్యలో ఉచిక రాశిలో సంచరించబోతున్న శుక్రగ్రహ ప్రభావం కుంభరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారికి ఉపయోగపడే గ్రహం మిత్రగ్రహం ఏదైనా ఉండదంటే అది కేవలం శుక్కుడు మాత్రమే చాలా మంది కుంభరాశి జాతకులకి లవ్ ఫెయిల్యూర్ ఉంటూ ఉంటుంది వారి జీవితంలో అంటే జీవిత ప్రథమ భాగంలో జీవితం ప్రారంభించే రోజుల్లో ఎవరినో ఒకరిని ఇష్టపడటం వివాహం చేసుకుందాం అనుకుంటారు ఎక్కువ శాతం అది ఫెయిల్ అవుతూ ఉంటుంది అంటే జీవితంలో వీళ్ళు ఇంకా అప్పటికి సెటిల్ అవ్వలేకపోవడం వల్ల వేరే కారణాల వల్ల ఒక విధంగా త్యాగం చేస్తూ ఉంటారు అంటే సాక్రిఫైజ్ చేస్తూ ఉంటారు ప్రేమని దానికి మెయిన్ రీజన్ కూడా శుక్రగ్రహమే కారణమవుతూ ఉంటాడు శుక్రుడు బలహీనంగా ఉండడం వల్ల వేరే గ్రహాల ప్రభావానికి లోనవడం వల్ల ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి సో అలాగే శుక్డు ఈ రాశి వారికి యోగకారకుడు చతుర్థ భాగ్యాధిపతి అంటే ఒక కేంద్రానికి కోణానికి అధిపతి అవ్వటం వల్ల స్వతంత్రంగా ఫలితం ఇచ్చే అధికారం శుక్రగ్రహానికి ఉంటుంది అటువంటి శుక్రుడు ప్రస్తుతం స్థానంలో సంచరించే సంచరించడం జరుగుతుంది అంటే భాగ్యాధిపతి రాజ్యస్థానంలో సంచరించడం ఒక విధంగా భాగ్యరాజ్యాధిపతి భావం యోగం యాక్టివేట్ అవుతుంది అంటే అది ఉద్యోగ సంబంధించిన విషయాలు అలాగే గౌరవానికి సంబంధించినవి అదృష్టానికి సంబంధించిన విషయాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది ఎంత జీవనోపాధి కొరకు జాతకుడు ఎంత ప్రయత్నాలు చేసినా అంటే దశమభావం ఎంత బలంగా ఉన్నా తొమ్మిదవ భావం బలంగా ఉంటే వాడు జాతకుడు దానికి తగిన ఫలితాన్ని వేతనం అవ్వచ్చు ఫలితం అవ్వచ్చు దాన్ని పొందగలుగుతాడు అదృష్ట స్థానం భాగ్యస్థానం బలహీనమైనప్పుడు హండ్రెడ్ పర్సెంట్ జాతకుడు ఎంత కష్టపడినా ఎన్ని ఉద్యోగాలు మారినా ఆటోమేటిక్గా మరి సరైనటువంటి ఆదాయాన్ని గౌరవాన్ని గుర్తింపుని పొందలేకపోతుంటాడు సో ఈ విధంగా సుక్కుడు యొక్క బలం తప్పనిసరిగా జాతకుడు ఉండాలి అటువంటి సుక్కుడు ప్రస్తుతం దశమ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే వృత్తిలో మార్పు కొరకు కానీ అది అయితే వృత్తిలో తన యొక్క స్టైల్ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ కొత్తగా వృత్తిని ప్రజెంట్ చేయడం కానీ అంటే ఎక్కువగా సినిమా ఫిలిం ఇండస్ట్రీ యూట్యూబ్ ఈ టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా సుక్కుడు ఉపయోగపడుతుంటాడు అంటే సుక్కుడు బలంగా ఉండడం వల్లనే వాళ్ళు ఈ రంగాల్లోకి అంటే కళారంగంలోకి డ్యాన్స్ అవ్వచ్చు ఏదైనా అవచ్చు అటువంటి వాటిలోకి ప్రవేశించడం జరుగుంది సో అటువంటి వారికి ఇప్పుడు ఇది వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పెంచుకొని తన యొక్క స్కిల్స్ని కొత్తగా ప్రజెంట్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం సో మరి ఈ దశమస్థాన సంచారగతుడైనటువంటి శుక్కుడు విశాఖ అనురాధ జ్యేష్ఠ నక్షత్రాల మీద సంచరించడం జరుగుతుంటుంది ఈ రాబోయే ఇరవై ఆరు రోజుల్లో గురు నక్షత్రం మీద సంచరించినప్పుడు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది అంటే ధన లాభాధిపతి గురువు కాబట్టి అటువంటి గురువు నక్షత్రం మీద శుక్కుడు సంచరించినప్పుడు కంపల్సరీగా ధనకారకుడు సౌభాగ్యకారకుడు ఇవన్నిటికీ మరి గురువు కూడా శుభగ్రహం కాబట్టి మంచి ఫలితం రావడం రావడమే ఈ జాతకులకి మంచి ఫలితం ఈ జాతకులకి శుక్కుడు ఎంటర్ అవుతూనే మీకు ఇవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా శని యొక్క నక్షత్రం మీద సంచరించినప్పుడు అంటే ఆల్రెడీ సాటర్నం ఈ రాశి వారికి రాశి అందే సంచరించడం మరి శుక్కుడు కూడా ప్రవేశించడం వల్ల శుక్కుడు కూడా రాశిలో ప్రవేశిస్తే ఏ విధంగా ఉంటుంది అన్న ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది అంటే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి స్త్రీలకు ముఖ్యంగా చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళ కొత్త ఉద్యో ఉద్యోగ అవకాశాలు వాళ్ళ టాలెంట్ పెరగడం జాతకుడు ఇన్నాళ్ళుగా పడుతున్నటువంటి ఒక విధమైన కష్టాన్ని కష్టాల నుంచి టెంపరీగా బయటపడి కొన్ని శుభవార్తలు వినడం కానీ జీవితాన్ని కొన్ని రోజులైనా చాలా ఆనందంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుభవించడం కానీ జరిగే అవకాశం ఉంటుంది అంటే గత కష్టాలు బాధలు మర్చిపోయి టెంపరీగా ఈ ఇరవై ఆరు రోజులు చాలా హ్యాపీగా కాలాన్ని గడిపే సూచనలు ఉన్నాయి ఎలాగ మరి సంక్రాంతి వస్తుంది కాబట్టి కంపల్సరిగా మరి రాబోయే సంక్రాంతి మరి క్రిస్టమస్తో ప్రారంభమై జనవరి పంతొమ్మిదితో ఎండవైనటువంటి ఈ పండగ పర్వదినాలు హండ్రెడ్ పర్సెంట్ ఈ కుంభరాశి వారికి ఏదో ఒక శుభవార్త వినడం ముఖ్యంగా వివాహం వివాహం నిత్యం అవడం కానీ వివాహానికి ఉన్నటువంటి అడ్డంకులు తొలగడం కానీ అలాగే ఏదో విధంగా ఎడబాటుగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఏకం అవడం కానీ ఈ విధంగా అనుకూలత ఉంది కొంతమందికి మరి భార్యతో కలిసి విదేశం వెళ్ళడం కానీ లేదంటే దూరంగా ఉన్నటువంటి భార్యతో కలుసుకోవడం కానీ ఈ విధంగా మొత్తం మీద వివాహానికి సంబంధించినటువంటి ఎటువంటి చికాకైనా ఈ సమయంలో ఈ సంక్రాంతి దినంలో తొలిగే అవకాశం ఉంది మరి బంధువులతో చాలా చక్కగా ఆనందంగా గడపండి ఏలనాడు శని ప్రభావాన్ని పక్కన పెట్టి శుక్కుడు యొక్క మంచి ఫలితాన్ని ఈ సమయంలో అనుభవించడం అన్నది ఈ రాశి వారికి ఒక విధంగా చాలా కాలం తర్వాత వచ్చినటువంటి అదృష్ట దినాలుగా భావించవచ్చు సో ఇక జ్యేష్ట నక్షత్రం మీద సంచరించినాడు కదా మరి బుధుడి లగ్నానికి పంచమాధిపతి ప్రస్తుతం లాభస్థానంలో ఉన్నాడు మీలో ఉన్నటువంటి టాలెంట్కి సరైనటువంటి గుర్తింపు వస్తుంది సంతానం విషయంలో శుభవార్తలు వింటారు ఇది కూడా మీ టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది మెయిన్ ఇన్కమ్ పెరుగుతుంది ఇక్కడ అష్టమాధిపతి లాభస్థితి కదా అంటే బుధుడు యాక్టివేట్ అవుతాడు శుక్రుడు కూడా శుభగ్రహం బుధుడు శుభగ్రహం లాభస్థానంలో ఉన్నాడు ఇక్కడ దశమాధిపతి ఇవన్నీ కలిసి మీకు ఎలా ఉన్నాయంటే వృత్తిలో ఆదాయాన్ని పెంచడం టాలెంట్ తగిన లాభం రావడం ఏదన్నా ఏదన్నా షేర్ మార్కెట్ ఇంకో దాంట్లోనూ ఇంకో దాంట్లోనూ మీకు మనీ అనుకోకుండా కొంత లాభం చేకూరడం తోడబుట్టిన వారు అన్నదమ్ములు అన్నచక్కు సహకరించడం ఈ విధంగా ఈ రాశి వారికి ఒక చాలా కాలం తర్వాత మంచి సంతోషకరమైన జీవితాన్ని అనుభవించే అవకాశం ఉంది దీన్ని ఇంకా ఇలాగే నిలుపుకోవాలనుకుంటే మీరు ప్రతి నిత్యం కానీ శుక్రవారం రోజు శ్రీ సూక్త పారాయణ అమ్మవారిని కానీ శ్రీచక్రాన్ని కానీ కుంకుమతో శుక్రవారం రోజు అర్చించడం అలాగే స్త్రీలను గౌరవించడం అనవసర వ్యసనాలకి అనవసర ఖర్చులకి జోలికి పోకుండా మరి నీతిగా నియమంగా హ్యాపీగా జీవితాన్ని గడపడం వల్ల హండ్రెడ్ పర్సెంటు ఈ జాతకులు ఇప్పటిదాకా ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు పుట్టిన ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుణ్ణి బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది అలాగే చంద్రుడితో పాటు మీకు చాలామందికి కేవలం రాసే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు కొంతమందికి ఆటోమేటిక్గా మేష లగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది లేదా మీ రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం వివాహం అవచ్చు సంతానం అవచ్చు ఉద్యోగం అవచ్చు ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచార గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది కేవలం చంద్రలగ్నంతో గురువు సప్తంలోకి వచ్చాడు పెళ్ళి అవుతుంది ఐదో స్థానంలో గురువు వచ్చాడు సంతానం కలుగుతారు దశమంలోకి గురువు వచ్చేడు ఉద్యోగం వస్తుంది అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ జీ ఈ జీ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారం ఇచ్చే గురువు ప్రతి సంవత్సరం మారి ఒక భావనలోకి వస్తుంటాడు అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంటు ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం ఉద్యోగం అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కుడిని చూపించుకోవడం వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని పరిశీలి జాతకాన్ని పరిశీలించుకోవాలి జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది ఆ శుక్రుడు ఖచ్చితంగా నాలుగో స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు అంటే మంచి వాహన యోగం గృహయోగం అన్నీ జరుగుతాయి కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేస్తే మీద విదేశం కోసం వెళ్తాం జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చేటంటే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది ఊరిక మనీ వేస్ట్ అవుతుంటుంది సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్ బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి దశలు బాగుండాలి గోచారం బాగుండాలి ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది స్వస్తి